చూస్తే అతను బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాడు. గత కొన్నాళ్ళుగా ప్రొఫెషన్లో కాస్త వీక్ అయ్యాడు. ఎనర్జీ కోసం చోరీకి స్కెచ్ చేశాడు. అనుకున్నట్టుగానే కావాల్సినంత దోచేశాడు. కానీ అక్కడ ఉన్న సీసీటీవీ అతన్ని పట్టిస్తుందని ఊహించలేకపోయాడు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన హైకోర్టు లైబ్రరీలో పుస్తకాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కాకినాడకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టు లైబ్రరీలో చోరీకి తెగబడ్డాడు. న్యాయ వృత్తికి సంబంధించిన ఖరీదైన పుస్తకాలను లేపేశాడు. అవకాశం దొరికినప్పుడల్లా బుక్స్ను బ్యాగ్లో పెట్టుకుని దర్జాగా వెళ్ళిపోయాడు. ఇలా ఒకరోజు రెండు రోజులు కాదు 9 నెలల పాటు పుస్తకాలను దొంగిలించాడు. అయితే అక్కడే ఉన్న సీసీటీవీ అతన్ని అడ్డంగా బుక్ అయ్యేలా చేసింది. రోజు పుస్తకాలు మాయమవుతుండడంతో కంగుతిన్న లైబ్రరీ నిర్వాహకులు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. లైబ్రరీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు సీసీటీవీల ఫుటేజ్ను గమనించి దొంగ గుట్టు రట్టు చేశారు. ఇంతకు దొంగ ఎవరో తెలుసా? చెబితే అందరు కంగు తింటారు. పుస్తకాలు చోరీ చేసిందో లాయర్. అవును, కాకినాడకు చెందిన కుంటల గంగువేణు గోపాలకృష్ణ అనే న్యాయవాది ఈ చోరీకి పాల్పడ్డాడు. వృత్తిలో కాస్త వీక్ అయిన ఇతను తన ఆఫీస్లో లాయర్ బుక్స్ దండిగా ఉంటే క్లయింట్స్ వస్తారని భావించాడు. అంతే, ఇలా పుస్తకాలను దర్జాగా ఖర్చు చేయకుండా కొట్టుకొచ్చాడు. గోపాలకృష్ణ లాయర్ కావటం, రోజు లైబ్రరీలోకి వస్తుండటంతో అతన్ని ఎవరు అనుమానించలేదు. ఇదే అతనికి కలిసి వచ్చింది. కాలం కాకినాడ బార్ అసోసియేషన్లో పనిచేస్తూ సిర్పూర్ కాగజ్ నగర్ ఆదిలాబాద్లో కొన్నాళ్ళు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తూ అది లాక్అవుట్ అయిన తర్వాత 2012లో హైకోర్టులో ఎన్రోల్ అయ్యాడు. అయితే క్లయింట్స్ ఎక్కువ రాకపోవడం వల్ల అతను రూమ్ చూసి పుస్తకాలు ఏమి లేవు, జర్నల్స్ ఏమి లేవు, నువ్వేం పెద్ద లాయరు అన్న భావనలో కొంతమంది అడిగినందుకు ఎక్కువ జర్నల్స్, పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ మాన్యువల్స్ ఇవన్నీ ఉంటే క్లయింట్స్ బాగా ఎక్కువ ఆకర్షితులై వస్తారు, కేసులు వస్తాయనే ఉద్దేశంతో ఒక రోజున అందరికన్నా ముందు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. 8:30కి హౌస్ కీపింగ్ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. సో ఆ సమయంలో లోనికి వెళ్తే ఇతను అడ్వకేట్ కదా అని వాళ్ళు ఎవరు అభ్యంతరం చెప్పలేదు. సిన్స్ ఈజ్ అడ్వకేట్ నో బడీ సెడ్ ఎనీ అబ్జెక్షన్.